హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మనం స్టార్టప్ గురించి మాట్లాడుకుందాం. కొత్తగా స్టార్టప్ చేసేవారికి వీడియో చాలా ఉపయోగపడుతుంది. జెసికా లివింగ్స్టన్, కాలర్ ఫౌండర్, వారితో ఈ అద్భుతం గురించి అడిగారు. అంతేకాకుండా వారి స్టార్టప్ జర్నీ అర్థం చేసుకునే ప్రయత్నం చేశారు. ఈ పుస్తకం ఫౌండర్ ఎట్ వర్క్లో జెసికా లివింగ్స్టన్ ద్వారా మీరు ప్రపంచం ప్రఖ్యాతి పొందిన ఫౌండర్స్ యొక్క స్టోరీస్ వారి మాటల్లోనే తెలుసుకుంటారు. ప్రపంచంలో దాదాపు అందరు పెద్ద పెద్ద ఫౌండర్స్లో కామన్గా ఉండే వాటిని తెలుసుకుంటారు. ప్రపంచం ప్రసిద్ధి చెందిన బిజినెస్ మ్యాన్ మరియు ఫౌండర్స్కి సామాన్య ప్రజల కంటే కొన్ని భిన్నమైన క్వాలిటీస్ తప్పకుండా ఉంటాయి. బహుశా క్వాలిటీస్ వారిని సక్సెస్ అంచుల వరకు తీసుకెళ్తాయి. ఈ పుస్తకంలో మీరు ఎన్నో స్టార్టప్ జర్నీ గురించి తెలుసుకుంటారు. కొన్ని స్టార్టప్ గురించి తెలుసుకొని మీరు ఆశ్చర్యపోతారు, ఎందుకంటే వాటిని కొన్ని పొరపాట్లతో తప్పులతో మొదలైనప్పటికీ ఈరోజు ఈ ఫౌండర్స్ తమ పొరపాట్ల వల్ల ప్రపంచంలోని సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్లో ఒకరుగా ఉన్నారు. నిజంగా ఆశ్చర్యపోతారు కదా. అలాంటి బిజినెస్ మ్యాన్ మరియు స్టార్టప్ చేసే ఫౌండర్స్ సామాన్యమైన వారు కాదని మనము అనుకుంటాము. అంటే వారి మెదడులో ఏదో మ్యాజిక్ ఉందని అనుకుంటాము, కానీ అలాంటిది ఏమీ లేదు అండి. ఈ పుస్తకం ద్వారా వారు కూడా నాలాగా సాధారణమైన మనుషులని తెలుసుకుంటారు. వారు కూడా మొదటిసారి కొత్తగా ఏదైనా చేస్తున్నప్పుడు ఎంతో భయపడేవారు, ఖచ్చితంగా ఎన్నోసార్లు ఫెయిల్ అయ్యారు కూడా. కానీ వాళ్ళలో ఒక ఉన్నతమైన గొప్ప లక్షణం ఏంటంటే ఓటమిని అంగీకరించకపోవడం. ఒక్కసారి ఫెయిల్ అయితే మళ్ళీ ట్రై చేస్తారు, మళ్ళీ ఫెయిల్ అయితే మరొకసారి ట్రై చేస్తారు. నాకు ఇంతే రాసిపెట్టి ఉందని అనుకోకుండా మళ్ళీ ట్రై చేస్తూ ఇదే వారి